హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా స్టిచ్చింగ్ అండ్ థాట్స్ ఈరోజు మనం వీడియోలో బ్యాక్ డ్రాప్ కాలం డిజైన్స్ వస్తున్నాయి కదండి దాని గురించి వీడియో చూద్దామండి దానికోసం అని చెప్పి నేను రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలాగా టూ మీటర్స్ తీసుకున్నానండి కత్ సరిపడా క్లాత్ తీసుకున్నాను రెడ్ కలర్ క్లాత్ మీకు ఇష్టం మీ టేస్ట్ని బట్టి మీకు ఏ ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు రెడ్ కలర్ క్లాత్ అయితే ఇది ఇలా ఉందండి తిక్ ఎక్కువగానే ఉంది పర్వాలేదు పెయింట్ అయితే వేసుకోవచ్చు ఇది తీసుకున్నానండి నేను దీనికి ఇప్పుడు ఏమేమి కావాలనేది నేను చూపిస్తాను మనకి అగ్రలిక్ కలర్స్ ఉంటాయి కదండీ వైట్ కలర్ అవి తీసుకున్నాను నేను ఫ్యాబ్రిక్ పెయింట్ ఇవి రెండు రెండు బాటిల్స్ తీసుకున్నాను అలాగే బ్లెండర్ కూడా ఒకటి తీసుకున్నానండి మూడు నాలుగు నెంబర్లు బ్రషెస్ అయితే తీసుకున్నాను నేను వైట్ పెన్సిల్ కానీ లేకపోతే చాక్ పీస్ కానీ ఇలా డీస్ కానీ ఏదైనా సరే మనం క్లాత్ పైన డిజైన్ చేసుకోవడానికి ఏది కంఫర్ట్గా ఉంటే అది మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే స్కేల్ తీసుకున్న డాట్స్ పెట్టుకోవడానికి కొంచెం కరెక్ట్గా రావాలని అనేసి నేను ఈ స్కేల్ యూజ్ చేస్తున్నాను స్కేల్ యూజ్ చేసి డాట్స్ అయితే పెడతానండి సరైన మీద వీడియోకి వెళ్ళిపోదాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయమకాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి అలా క్లిక్ క్లిక్ చేయడం వలన ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇలా నాలుగు మడతలు వేసుకొని క్లాత్ని మనం సెంటర్ పాయింట్ చూసుకోవడం కోసం ఇలా మడత వేసుకుంటున్నామండి ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ నేను చాక్ పీస్తో చిన్న డాట్ అయితే పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి ఇలా నాలుగు మడతల మీద సెంటర్ పాయింట్ చేసుకున్నాను నేను చేసుకొని ఇలా డాట్ పెట్టుకున్నానండి ఈ డాట్ పెట్టుకున్న తర్వాత మామూలుగా క్లాత్ని వేసేసుకొని డాట్స్ టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి మీ ఇష్టం పెద్దగా కావాలనుకుంటే ఇంకొక ఇంచ్ కూడా గ్యాప్ ఇచ్చుకోవచ్చు నేనైతే ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్కి పెట్టానండి అలా ఫోర్ తర్వాత ఫైవ్ లే సిక్స్ లేదు సెవెన్కి పెట్టాను అలా పెట్టుకోవచ్చు డాట్స్ అయితే నేను థర్టీన్ డాట్స్ పెడుతున్నాను ఇక్కడ మీకు నచ్చింది ఏదైనా సరే డిజైన్ మీరు వేసుకోవచ్చు నేనైతే డాట్స్ పెడుతున్నానండి ఇక్కడ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ డాట్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇలా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి నేను డాట్స్ అయిపోయినాయండి ఇప్పుడు మనం ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూ చూపిస్తాను ఇలా చాక్ పీస్తో నేను డ్రా చేసుకుంటున్నానండి వైట్ పెన్సిల్ కొంచెం క్లాత్ జరిగిపోతుందని నేను పీస్తో డ్రా చేస్తున్నానండి ఇదైతే కొంచెం సింపుల్గాను బెటర్గాను ఉంది మీకు కనుక నచ్చితే ఇలా కూడా ట్రై చేయొచ్చు కానీ ఈ బ్యాక్ డ్రాప్ డిజైన్ పూర్తయిన తర్వాత చాలా బాగుంటుందండి డిజైన్ అయితే వేసుకోవడానికి ఫంక్షన్స్కి కానీ అని ఏదైనా సరే సంథింగ్ శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసం అమ్మవారి వెనకాల బ్యాక్డ్రాప్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక చాలా బాగుంటుందండి నేను ఇలా స్కేల్తో కొంచెం కరెక్ట్గా రావడం కోసమని స్కేల్తో ఇలా గీతలు గీస్తున్నానండి మీకు నచ్చింది ఏదైనా సరే డిజైన్ మీరు వేసుకోవచ్చు కలర్ అయితే మీరు క్లాత్ని బట్టి చూసుకోండి ఒక్కొక్క క్లాత్ ఎక్కువ లాక్కుంటుంది పెయింటు ఒక్కొక్క క్లాత్ తక్కువ లాక్కుంటుంది నాకైతే ఇక్కడ త్రీ బాటిల్స్ అయితే పట్టినాయండి కలర్స్కి నేను డబల్ వేసాను ఫస్ట్ లేయర్ కాకుండా మళ్ళీ సెకండ్ లేయర్ కూడా నేను యూస్ చేశాను పెయింట్కి అలా వేయడం వల్లనే కొంచెం డార్క్గా బాగా అండి మీరు కావాలంటే క్లాత్ని బట్టి యూస్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అనేది ముందు చూసుకొని క్లాత్ని బట్టి అది లాక్కునే దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చండి ముగ్గు అయితే ఇలా వచ్చింది మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంది దీనిపైన మనం పెయింట్ ఎలా వేయాలనేది ఇప్పుడు చూసేద్దామండి పెయింట్ అయితే వేసేసుకుందాం సైడ్ బార్డర్స్ కూడా నేను ఇలా డా మూడు చుక్కలు పెట్టి డాట్స్ డ్రా చేసుకున్నానండి త్రీ డాట్స్ది చాలా నీట్గా వచ్చిందండి ముగ్గు అయితే పెట్టిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కాకపోతే నేను ఎలాగో చేస్తున్నాను కదా వీడియో చేయాలని అనిపించి చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ డిజైన్ అయితే అయిపోయింది ఇప్పుడు పెయింట్ ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం చాలా రోజులైందండి నేను వీడియోస్ చేయక ఆపేసాను ఫోన్ కొంచెం ప్రాబ్లం అయ్యి వీడియోస్ అయితే ఆపేసానండి ఇలా పెయింట్ అయితే ఒక కోటింగ్ అయితే నేను ఇలా వేసుకున్నాను ఒక కోటింగ్కి కలర్ వచ్చింది డాట్స్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ కోటింగ్కి ఇంకా బాగుంటుందండి క్లాత్ అయితే బాగానే లాగింది పెయింట్ బాగా లాక్కుందండి ఎక్కువనే పెట్టింది నాకు మీరు వేసుకోండి గ్రీన్ కలర్ క్లాత్ అయినా కూడా బాగుంటుంది నేను రెడ్ తీసుకున్నాను నాకు కావాలని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి డాట్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను ముగ్గు అయితే ఈ విధంగా కంప్లీట్ చేశానండి మొత్తం ముగ్గు అయితే నేను సైడ్ బార్డర్స్ కూడా నేను ఇలా డ్రా చేసుకున్నాను సైడ్ బార్డర్స్ ఇలా వేసానండి సైడ్ బార్డర్స్ అయితే నేను వేసుకున్నానండి మొత్తం డిజైన్ అంతా వేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉందండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు ఎంత బందంగా ఉందో చాలా అందంగా ఉంది కదండి ఒకసారి ట్రై చేసి చూడండి